हाय फ्रेंड्स वेलकम टू माय चैनल मैं रेसिपी उग्गानी अंड बज्जी उग्गानी मिर्ची बज्जी कॉम्बिनेशन सूपर गा उंटुंदी। सो ई रायलसीमा स्पेशल ब्रेकफास्ट एला प्रिपेर चेयालो चूद्दाम। फस्ट इक्कड मूडु पच्चिमिर्ची रेंडु करिवेपाकु ओक टी स्पून ड्राई कोकोनट तीसुकोनी इलागा रोट्लो वेसुकोनी पच्चा पच्चगा ई विधंगा दंचुकोनी पक्कन पेट्टुकोवाली। నెక్స్ట్ వాటర్ లో బురుగులు వేసుకొని 2 మినిట్స్ బాగా వాష్ చేసుకోవాలి। బాగా వాష్ చేసుకున్నాక ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకొని మొత్తం బురుగులు డ్రైన్ చేసుకోవాలి వాటర్ లేకుండా। ఈ విధంగా డ్రైన్ చేసుకున్న బురుగులు సెపరేట్ బౌల్ లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి। నెక్స్ట్ ఇక్కడ 1 టమాటా 1 మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని తీసుకోవాలి। 2 డ్రై చిల్లీ 2 గ్రీన్ చిల్లీ ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి। అండ్ 2 వెల్లుల్లి 2 రెమ్మల కరివేపాకు हाफ टी स्पून जीलकर्र आवालु तीसुकोवाली। नेक्स्ट पैन लो 2 टेबल स्पून आयिल वेट चेसुकोनी हाफ टी स्पून जीलकर्र आवालु वेसुकोवाली। नेक्स्ट कट चेसि पेट्टुकुन्न 2 ड्राई चिल्ली अंड 2 वेल्लुल्लि वेसुकोवाली। अलागे 2 रेम्मुल करिवेपाकु कट चेसि पेट्टुकुन्न 2 ग्रीन चिल्ली वेसुकोनी मोत्तं बागा मिक्स अयेलागा ट्राई चेसुकोवाली। సో పోపు బాగా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ వేసుకోవాలి। ఆనియన్ బాగా ఫ్రై అవడానికి 1 టేబుల్ స్పూన్ salt వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి। ఆనియన్ అంతా బాగా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఆనియన్ అంతా బాగా ఫ్రై అయ్యింది। ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా టమాటా ఆనియన్ బాగా ఫ్రై అయ్యేదాకా 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి। 1 మినిట్ తర్వాత ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి। ఇదంతా బాగా మిక్స్ చేసుకొని 1 టీ స్పూన్ salt వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। సో ఈ విధంగా అంతా బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్న పఫ్డ్ రైస్ కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్న 1 టీ స్పూన్ పప్పుల పొడి వేసుకోవాలి। ఇది ఆప్షనల్, మీకు వద్దనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు। ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకొని చివరిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి। मन की उग्गानी रेडी अयिपोयिंदी। नेक्स्ट बज्जी प्रिपेर चेसुकोवडानिकी 1.5 कप शनगपिंडि तीसुकोवाली। नेक्स्ट 2 टेबल स्पून राइस फ्लोर 1/2 टी स्पून चिल्ली पौडर वेसुकोवाली। कोद्दिगा वंट सोडा 1/2 टी स्पून वामु वेसुकोवाली। इदि मन की डैजेशन की हेल्प अवुतुंदी। अंड 1/2 टी स्पून salt वेसुकोनि मोत्तं बागा मिक्स चेसुकोवाली। ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి। ఈ కన్సిస్టెన్సీలో బజ్జి పిండి వచ్చేలాగా మనము ప్రిపేర్ చేసుకోవాలి। నెక్స్ట్ మిర్చిలకి స్టఫ్ చేసుకోవడానికి 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోండి లేకుంటే చేయొచ్చు। 1/2 టీ స్పూన్ salt 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। నెక్స్ట్ మనకి ఎన్ని బజ్జీ కావాలో అన్ని మిర్చి తీసుకొని ఇలా కట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ ని కొద్ది కొద్దిగా మిర్చిలో వేసుకొని స్టఫ్ చేసుకోవాలి। ఈ విధంగా అన్ని మిర్చి స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। నెక్స్ట్ ఆయిల్ బాగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి తీసుకొని ఇలా పిండిలో డిప్ చేసుకుంటూ 1/1 ఇలాగా వేసుకోవాలి। బజ్జీ వేస్తున్నప్పుడు ఫ్లేమ్ ని మీడియం లోకి అడ్జస్ట్ చేసుకొని అన్ని బజ్జీస్ ఇలాగా వేసుకోవాలి। ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న టిష్యూ పేపర్ లో వేసుకోవాలి। అదే విధంగా మిగతా బజ్జీలు కూడా ప్రిపేర్ చేసుకోవాలి అంతే। సో మన బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఉగ్గాని విత్ పచ్చిమిర్చి బజ్జీ రెడీ అయిపోయింది।
రెసిపీ మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.